Bava opens a small window for you to peer into each unique person's story, invoking happiness or sadness, surprise or anger, success or failure, just the way it is. మేడం, మా పేరు రమేష్. పూలు పండేది, పూల వ్యాపారం చేసేది. ఇది తెర ఉందాము. వానలు తక్కువైపోయింది, కొంచెం కష్టమై ఉంది. నీళ్ళు లేదు, ఈ ఫ్లాట్లో నీళ్ళు లేదు. ఏదైనా నీళ్ళు ఉండేతో పోయి మేము చేయాలి. మా ముందు వచ్చి వ్యవసాయం ఇక్కడ ఉంటుంది. నీళ్ళు ప్రాబ్లం అయ్యి ట్రాక్టర్ పెట్టేట్టు, ట్రాక్టర్ తోలేది, సంపాదన చేసుకుని ఉంటుంది. అది డల్ అయిపోయా. ఆ తర్వాత నీళ్లు వ్యవసాయం చేయాలంటే నీళ్లు కావాలా, అందుకని నీళ్ళకి పోయి వ్యాపారం చేసి ఎక్కిపోతుంది. ఆ వాళ్ళు తోటలు ఇచ్చేకి నీళ్ళు లేకుండా అయిపోయి వాళ్ళకి తక్కువైపోయింది. అక్కడక్కడ చిన్న వాళ్ళంతా అదంతా అది కొంచెం డల్ అయిపోయా. ఇప్పుడు ఆడ నీళ్ళు ఉండేతా మేము చేపించేది. మా పేరు గోపాల్ అండి. మేము చిన్నప్పటికను వ్యవసాయమే చేసుకుంటా ఉన్నాము. అయితే వ్యవసాయం చేస్తే కూడాను పక్క ఉపకసంగా ఈ కోడల ఫారం వచ్చి 28 ఇయర్స్గా చేస్తూ ఉన్నాము. వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి ఒక్క మనిషి కష్టంలోనే వస్తూ ఉంటాడు. దీనికి వచ్చి ఒక కంపెనీకి పోతే వాడిని శిస్తు అనేది ఉంటుంది. ఒక మంచి బట్టేసుకోవచ్చు కంపెనీలో పోతే, ఆరోగ్యంగా మంచి టయానికి ఫుడ్ తినొచ్చు. వాడు ఈ వ్యవసాయం చేసేవాడు టయానికి ఫుడ్ తినేకయ్యాలే, నీట్గా బట్టేసేకయ్యాలే. చూడండి, ఇది మా తాత 60 ఎకరాలు సంపాదించినారు. ఇక్కడ మా తాత వచ్చి సంపాదించినారు వాళ్ళ కర్ణం ఈ ఏరియాకి. వాళ్ళు వచ్చి 600 ఎకరాలు చేయించండి. వద్దు, మనకు వద్దు. పేదవాళ్ళకి ఈ కరప్ట్ జిమ్మిన ఉంది కదా పరంపోకు, దాన్ని చేసి మీరు బాగుపోతుకోండి అని వాళ్ళు చేయించినారు. ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే మా డల్ అయిపోతుంది. కాదని మా తాత ఆశీర్వాదం, ఇంకా మా ఆరోగ్యం బాగా ఉంది, బాగుపెట్టినారు. నేను కొరత లేదు, కానీ కోటలు లేదు. పక్క ఊర్లో పోతే కూడా చిన్నయ్యగౌడ అని మా తాత పేరు. వాళ్ళ పేరు చెప్తేనే మాకు మంచిది చెప్తా ఉంటాం. వాళ్ళ పేరు చెప్తేనే వాళ్ళు మా చిన్నయ్యగౌడ మనముళ్ళు అంటే మాకు అంత ఆనందంగా వాళ్ళు చూస్తారు. సార్ మాకు అంత సార్, మేము 5 మంది అన్నదమ్ములు. మా ఫాదరు మంచి బ్రిలియంట్ ఆయన 1965లో ఎవరులే మన హొసూరు తాలూకాలోనే ఒక ట్రాక్టర్ కొత్తది తీసుకొని వచ్చి అప్పుడు రైతులకు ఇన్స్పిరేషన్గా చేసి ఆమెకు ఒక రైస్ మిల్ పెట్టారు. అప్పట్లోనే 70 లోపలనే పెద్దగా బావి తవ్వినారు ఈ హొసూరు తాలూకాలోనే పెద్ద బావి. అప్పటికంటే అదే ఆ ఫాదర్ అంటే వాళ్ళు పుల్లప్ప అని, పుల్లేగౌడ్ అని. ఆయన ఎమ్మెల్యే కూడా 2 సార్లు కంటెస్ట్ చేసి సోల్పోయింది. మనం అంత బ్రిలియంట్ మైండ్, అంత ధైర్యశాలి. ఎవరు మన ఏరియాలో చేయకుండా అంత పనులంతా చేసింది వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పనులంతా మేము ఏమీ చేయలే, జీరో. అప్పట్లోనే వాళ్ళు అంత దీనిగా ఇన్స్పిరేషన్ చేసింది. మాకు 65లో ట్రాక్టర్ తీసుకుని కొత్త ట్రాక్టర్ తెచ్చింది తింటుంది మా హొసూరు తాలూకాలని ఎవరు చేయలేదు అంత దీనిగా. ఆమెకు చెరుకులు నిండా పండుతూ ఉంటుంది. అప్పుడంతా ఎద్దులు కట్టుకొని చిన్న చిన్నదిగా పాలు తీసి బెల్లం తీస్తూ ఉండే కాలంలో మా ఫాదర్కి ఎవరో ఒకరు బాడీకి ఇస్తూ ఉంటారు వాళ్ళంతా రెంట్కి. అట్లా టైంలో వాళ్ళు ఈకుండిందానికి మా ఫాదర్ అట్లా టైంలోనే మెడ్రాస్ పోయి తిరిగి ఆ పెద్ద కరెంట్లోనే తోలే ప్రెషర్, ఇప్పుడంతా అదే ఉండేది ప్రెషర్లు, పెద్ద పెద్ద మోపలు మోపలే సెట్లు ఇస్తే వస్తుంది. అట్లా టైంలో వాళ్ళు 70కి లోపలనే అంత దీనిగా. మేము ఇప్పుడు పౌల్ట్రీ చేసిన మా ఫాదరు 68లోనే చిన్నదిగా ఒక పౌల్ట్రీ ఫ్యాక్టరీ పెట్టారు. అంత మా మోడర్న్ మ్యాన్ ఆయన మా దీనికే. అట్లా వాళ్ళు కడుపులో పుట్టి మేము ఏదో మోడల్గా పండుతూ ఉండమే, కానీ వాళ్ళు చేసినంత మేము చేసే కాలే. కూలీ ప్రాబ్లము నిన్న అదే ఉండేది, కూలీ ప్రాబ్లమే జాస్తి ఉండేది. ఈ కాలంలో ఏడాడిసేది కూలీ వాళ్ళది నిండా ప్రాబ్లం అయిపోయింది మేడం. ఎవరు చేసే కయలదు, కష్టమైంది. జనాలు జనము 20 జనం కాలంటే ఆ ఊరికి అవసరం మాకు కూలీ చేసేకి. ఇప్పుడు ఒక మంచి వచ్చలేదు. అప్పుడు 2 రూపాయలు మగవాళ్ళకి 2 రూపాయలు ఇచ్చినాం మేము మా సర్వీస్లో 45 ఏళ్ళు. అప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు అంటే జాస్తి. ఈ పొద్దు 500 600 ఇస్తే కూడా వాళ్ళు వచ్చేలేదు. చేస్తారు ఒప్పందం కావాలా, 2 సంబళాలు 1 దినం చేసేది, 2 దినాలది 2 దినాలు చేసేది, 1 దినం సంపాదిస్తాడు. అట్లుంది కాలం, నిండా ఖర్చు. ఇప్పుడు 1 ఎకరా టమాటా చేయాలంటే 2.5-3 లక్షలు కానీ కావాలి. 28 ఇయర్స్గాను కొంచెము ఇంట్రిగేషన్ అని కంపెనీలు ఉంది. కంపెనీలో వాళ్ళే పిల్లలు ఇస్తారు, రేపులు ఇస్తారు. మనము పండి ఇస్తే కనుక వాళ్ళకి ఎఫ్సిఆర్ అని వస్తుంది. ఆ ఎఫ్సిఆర్ పద్ధతిగా వాళ్ళు డబ్బులు ఇస్తారు. కిలోకి 5 రూపాయలు, 5 రూపాయలకి 5 రూపాయలు కంటే ఎక్కువ. మేము 10 ఏళ్ళ ముందరగా 15 ఏళ్ళు ఇంట్రిగేషన్లో ఉంటుంది. అప్పుడంతా 1.5 రూపాయి 2 రూపాయలు దా కిలోకి వస్తూ ఉంటాయి.
ఆ కిలోకి వచ్చినప్పుడు మాకు అన్ని జాస్తి ఖర్చు వస్తూ ఉండే, కరెంట్ బిల్లు, దిగువ లీటర్కి కొట్టేసేది అంతా కష్టంగా ఉండేది. అప్పుడు మేమేం చేస్తుంది, వచ్చే డబ్బులు చాలకుండా అప్పుడు కంపెనీలో వచ్చి చాలా తక్కువ వస్తూ ఉంది, 1.5-2 రూపాయలు వస్తూ ఉంది కిలోకి. ఇప్పుడు దాకా కొంచెం జంప్ చేసిండారు అన్ని కంపెనీలు ఇంటిగ్రేషన్. దాన్ని చూసేసి నేను ఓన్కు 10 ఏళ్ళనిగా ఓన్ చేస్తూ ఉన్నాను ఫోన్లో. ఒక్కొక్కసారి మంచి రేటు ఉన్నప్పుడు దొరుకుతుంది, లేదంటే దొరకలేదు. ఇంటిగ్రేషన్ చేస్తే మంచిదే, ఏమంటే లేబర్ నిండా కష్టం చేసేదానికి. ఆ మాదిరి 28 ఏళ్ళుగా ఈ పౌల్ట్రీని నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మే సీజన్లో బాగా పడుతుంది ఇక్కడ ఎండకాలం, ఆ కోస అంతా పడుతుంది. కోస వచ్చి అక్కడ కలకత్తా ఏరియా తక్కువ అవుడు, ఎండ వేడి జాస్తి ఉన్నప్పుడు అక్కడ పండుతుంట. అప్పుడు ఇక్కడిది అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు ఎక్స్పోర్ట్. మేము చిన్నవాళ్ళప్పుడు ఒక 81-82లో ఇక్కడంతా చూస్తే మీకు పైన నీళ్లు పాతనే ఉన్నాయి 24 అవర్స్. ఇప్పుడు అంత చూస్తామంటే నీళ్లే దొరకతలే 1000 అడిగి లోపల. ఒకనాడు కరెంట్ లేదంటే తాగేకే నీళ్లు చెప్పాలి, ఆ పరిస్థితి అయిపోయింది. మంచి ఇల్లు కట్టాలా, చిన్నవాళ్ళు చదవాలి, చదివేయాలి, అంతే నా ఆశ. నాకంతా ఆశ ఏమి వేస్ట్, ఆశ మించిపోయిందంత వేస్ట్. ఏం చికెన్ దొరే మనం ఏం మోసుకోపోయాను, నెమ్మదిగా తినాలా, నెమ్మదిగా ఉండాలా, నా పాలసీ అంతే, వేరే ఏమి లేదు. ఈ జీవితంలో వచ్చి ఆనందంగా తినాలా, పుట్టా పాప మన ఫ్యామిలీ బాగుండాలి. ఇంటి ఇడిస్తే మనం అది చేయాలా ఇది చేయాలి అనేది వేస్ట్. మనం ఒక ఏం కావాలా, ఒక మంచి ఇల్లు కావాలా. చిన్నోడు మనం బిడ్డలు పంచుడు కావాలి, మంచి క్యారెక్టర్ అయితే అదే కోటి.